యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం చదువుకుంటాం అందరం కలిసి. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూడువని నేను ఇదో చెప్పలేదా అని ఆమెతో అనెను. మరో ప్రేమ చదువుకుంటాం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూడువని నేను ఇదో చెప్పలేదా అని ఆమెతో అనెను. నమ్మిన యెడల దేవుని మహిమను చూడు. నమ్మిక చాలా శ్రేష్టమైంది. మనం దేవుని ఎంతగైతే నమ్ముతామో అంతగా దేవుని నుండి పొందుకోవడానికి అవకాశం ఉంది. దేవుని వాక్యంలో భక్తి ఉంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం 23 చదువుకుంటాం. అందుకు యేసు, నమ్మట నీ వలనైతే, నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాలంట దేవుణ్ణి? దేవుని యొక్క వాక్యం నేర్పడింది, దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఆయన ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా అని రాయబడింది. దేవుని ఎందుకు వచ్చేవాడు, దేవుడున్నాడు, తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేయవాడనియు నమ్మవలను అని రాయబడింది. దేవుడున్నాడని నమ్మాలా? దేవుడిని ఏమైతే అడుగుతున్నామో అది దేవుడు నాకు ఇస్తాడు అని చేయాలా? నమ్మాలా? అందుకని అనేక పర్యాయాలు, ఏదో మనం ప్రార్థనలు గాలికి చేసినట్టుగా ఉంటుంది. అనేక పర్యాయాలు అనగా ఏదో వంతుకు చేస్తాము తప్ప ప్రార్థనలో నమ్మకం అనేది కనిపించదు. ప్రార్థనలో నమ్మకం అనేది మనకి కనిపించదు. ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాలంట? ఎక్కువటువంటి చిన్నవాని యొక్క తండ్రి, తన కుమారుడికి పడినటువంటి దయ్యము వెళ్ళిపోతుంది అనే చేయాలా? నమ్మాలా? తనకున్నటువంటి రోగం నుంచి ఆ చిన్నవాడు బాగుపడతాడు అని నమ్మాలా? నా కుమారుని బాగు చేయగలడు, లేదంటే నా కుమారునికి పట్టినటువంటి అపవిత్ర ఆత్మ నుంచి, ఏ మోగదయ్యం నుండి నా ప్రభు విడిపించగలడు అని నమ్మాల. అందుకని పేర ఆ నమ్మకం చాలా శ్రేష్టమైనది. ఏదో వెళ్దాము, ఏదో చూద్దాము, ప్రయత్నం చేద్దాము అనేది కాదు, కానీ నా కుమారునికి పట్టినటువంటి ఏక మోగదయ్యం నుండి, నా కుమారుకు ఉన్నటువంటి యొక్క బలహీనత నుండి నా ప్రభు నా కుమారుని తప్పించగలడు అని నమ్ము. అంతే, అంతమించి ఇంకోటే కాదు. రెండవ మాట, లాజర్ చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అప్పటికి 4 దినాలైంది, బాడి కూలిపోయింది, దుర్వాసనతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వారు చేయాల్సిందంట నమ్మిక. చనిపోయిన నా సహోదరుడు, సమాధిలో పెట్టబడిన సహోదరుడు, కుళ్ళిపోయినటువంటి నా సహోదరుడు, దుర్వాసన కొట్టినటువంటి కొడుతున్నటువంటి నా సహోదరుడు తిరిగి లేవగలడు అనే చేయాల? నమ్మాల? ముందే చెప్పాడు వారింటికి రాగానే 23వ వచనం,
పదకొండు ఇరవై మూడు యోహాను సువార్త. యేసు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, నీ సహోదరుడు చనిపోయాడని తెలుసు, అప్పటికి 4 దినాలైందని తెలుసు, సమాధి చేయబడ్డని తెలుసు, సమాధిలో పెట్టబడినటువంటి శవము 4 దినాలకు కూలిపోయి దుర్వాసన కొడుతుంది కూడా ఆయనకు తెలుసు. అయినా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాడు. నీ సహోదరుడు మరలా లేచును, దేవుని మాటలో ఆ శక్తి ఉంది, దేవుని మాటలో ఆ ప్రభావం ఉంది, దేవుని మాటకు అమ్మాయం ఉంది అందుకని గుర్తించండి. కాబట్టి నా కుమారుని పెట్టినటువంటి మూగ దయ్యం వదిలిపోతుందని, నా కుమారుని రుగ్గార్చుకోవడం వాడు అగ్నిలో పడిపోవడం అలాంటి స్థితి నుంచి బాగుపడతాడు అని నమ్మాల. రెండోది, చనిపోయినవాడు, సమాధిలో పెట్టబడినవాడు, కుళ్ళిపోయినవాడు, దుర్వాసనతో ఉన్నవాడు తిరిగి బాగుపడతాడు. నా దేవుడి కార్యాన్ని చేయగలడు అని చేయాల నమ్మాల. పూర్వీకులు భక్తులు అనేక మంది నమ్మారు, నమ్మి వాళ్ళు గొప్ప కార్యం చేశారు. ఎరిగోడలు కూల్చబడతాయని నమ్మారు, అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాటి చుట్టూ ప్రదక్షిణం చేశారు, బుల్డోజర్ తీసుకురావడం, జేసీబీ వేయడం, లేకుంటే బాంబులతో పేల్చేయడం, ఇలాంటి పని చేయలే. వాళ్ళు ప్రదక్షిణం చేస్తే చాలు, అంత పెద్ద గోడలు, అంత పెద్దగా ఉన్నటువంటి ఆ గోడలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని, జస్ట్ ప్రదక్షిణం చేస్తే ఒకరోజు 2 మార్లు 3 మార్లు 4 మార్లు 5 6 7 మార్లు వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఏమైపోయినాయి, కూలిపోయినాయి. మానవ సహాయం లేకుండా, మనిషి ప్రమేయం లేకుండా, ఎలాంటి మనిష్య సాహసము బలం ఎంత మాత్రం కూడా లేకుండా 7 మార్లు 7వ దినమందు 7 మార్లు ప్రదక్షిణం చేయగా ఆ గోడలు కూలకొచ్చబడ్డాయి. మా దేవుడి కార్యం చేయగలడు అని ప్రజలు ఆ దినాల్లో నమ్మారు, నమ్మికతో ఎరిక గోడలు కూల్చారు. కాబట్టి నమ్మికతో అగ్ని బలం చల్లార్చారు వాళ్ళు. అందుకని శద్రకు మేషాకు అభెద్నెగోలు ప్రత్యుత్తరం ఇచ్చారు. నెబుకద్నెజరు రాజువైన నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు వేడిం గల ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించటకు సమర్థుడు. ఈ మాట గమనించండి, వేడిం గలనటువంటి ఈ యొక్క అగ్ని గుండములో నుండి మా దేవుడు తప్పించి రక్షించటకు సమర్థుడు. వారి విశ్వాసం అది, వారి నమ్మకం అది, అందు మించి ఇంకోటేం కాదు. అందుకని ప్లారా, వారి నమ్మకాన్ని బట్టి ఏమైందంటే అగ్ని బలము వారిని చల్లార్చింది. ఎప్పటికంటే 7 అంతలు ఎక్కువ చేశాడు వారిని వేసే టైంలో. కాబట్టి దేవుని పిల్లలకు అనేక పర్యాయాలు, లోకస్తులకు ఉన్నటువంటి శ్రమల కంటే కొన్ని పర్యాయాలు 7 అంతలు ఎక్కువగా ఉంటాయి. ప్రభునంద విశ్వాసం ఉంచిన వాడికి, దేవుని ఎందు నమ్మకం ఉంచిన వాడికి శ్రమలు 7 అంతలు ఎక్కువ, అయినను వారికి హాని చేయలేదు, వారి వెంట్రుక కూడా కాలిపోలే, వారి వెంట్రుకలు అగ్ని వాసన తగలలే, వారి వస్త్రములు కాలిపోలేవు. ఇంకా వాళ్ళు షైన్ అయినారు, ఇంకా వాళ్ళు ప్రకాశమానంగా తయారైనారు. అందుకని గుర్తించుకోరా, ఏమైంది మరి అగ్నిలో వేస్తే వారి యొక్క వస్త్రాలకు ఉన్నటువంటి మురికి మాలిన్యం కడగబడించు బహుశా, లేకుంటే వారి దేహానికి ఉన్నటువంటి మాలిన్యము మురికి లేకుంటే అంటే అవన్నీ క్లీన్ అయిపోయి ఉండొచ్చు. బంగారం అగ్నిలో వేస్తే ఏమవుతుంది, మలినము అందులోంచి వేరై స్వచ్ఛమైనటువంటి బంగారము బయటకు వస్తుంది. అలాగనే అగ్నిలో వేయబడినటువంటి శద్రకు మేషాకు అభెద్నెగోల విశ్వాసం కూడా పదును పెట్టబడిన తర్వాత వాళ్ళు శ్రేష్టమైనటువంటి
బంగారం వలె అందులోంచి బయటకు వచ్చారు. వాళ్ళు ఇంకా ప్రశస్తమైన వాళ్ళైనారు. రాజు వాళ్ళను హెచ్చించినాడు, రాజు వాళ్ళను ఘనపరిచినాడు. రాజు దేవునికి వాక్యం గుర్తించు. అగ్నిలో గుండా వెళ్ళినటువంటి స్మరణకే ఘనత ఉంటుంది. అగ్ని లాంటి పరీక్షల గుండా వెళ్ళిన వాడికే ఘనత వస్తుంది. దేవుని పిల్లకి ఏడంతల శ్రమలు ఎక్కువ, లోకస్తుల శ్రమల కంటే ఏడంతల శ్రమలు ఎక్కువ. ఏడంతలు ఎక్కువైనప్పటి సైతం అందులో నుంచి మనం విజయవంతంగా బయటికి తీసుకొచ్చేది కేవలం ఆ విశ్వాసం, నమ్మిక, అంత మించి ఇంకోటేం కాదు. కాబట్టి వారు నమ్మికతో ఎరుగు గోడలు కూల్చారు. వీరు నమ్మికతో దేవునికి వాక్యం సెలవిస్తుంది అగ్ని బలాన్ని చల్లార్చారు. దానియేలు నమ్మికతో సింహాల నోళ్ళు మూశారు. దేవునికి వాక్యం గుర్తించి ఇంత శ్రేష్టమైనటువంటి అద్భుతమైన కార్యాలు ఆ దినాల్లో పితరులు చూడగలిగారు. ఇక్కడ దేవునికి వాక్యం చూస్తున్నాం. ఆ చిన్నవాని యొక్క తండ్రి తన కుమారు ఎంతో కాలం నుంచి అలాంటి రోగంతో బాధపడుతున్నప్పుడు, అలా మూగదయం బట్టి పీడించబడుతున్నప్పుడు, ఆ కుమారుని యొక్క తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని చెప్పారు. మరియా మార్త నమ్మారు. కాబట్టి చనిపోయినా, 4 దినాల సమాధిలో ఉన్నా, కుళ్ళిపోయినా, దుర్వాసంతో ఉన్నా, కాబట్టి ఆ నా సహోదరుడు సైతం నమ్మ లేవగలడు నమ్మంటాం ప్రభు చెప్తే నమ్మారు. దేవుని మహిమను చూశారు. ప్రేసోడ సోదరి, ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. నీ జీవితంలో కూడా నీ పరిస్థితి కంటే దారుణం ఉండొచ్చు, నీ పరిస్థితి కంటే ఇంకా ద్వానంగా ఉండొచ్చు. నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ మాత్రం ఉండకపోవచ్చు మిత్రమా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చనిపోయిన వాడిని బతికించిన దేవుడు. కాబట్టి చిన్నప్పటి నుంచి ముఖదయంతో పీడిస్తున్న వాడిని, పీడించబడుతుంటున్న వాడిని విడిపించిన దేవుడు, అగ్ని బలాన్ని చల్లార్చిన దేవుడు, సుమారు నోర్లే మూసిన దేవుడు, ఎరిక గోడలే కూల్చినటువంటి దేవుడు, యోర్దాను వెనక్కి పంపించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారి కొరకు రహదారిని ఏర్పరిచినటువంటి దేవుడు, ఈ రోజుల్లో నీకున్న క్లిష్ట కష్టానుకూల పరిస్థితుల్లో నుంచి విడిపించడానికి దేవునికి సాధ్యం కాదా? సాధ్యమే. ఎందుకు పొందలేకపోతున్నావు? కారణం ఏంటి? నమ్మిక లేనటువంటి స్థితి కావచ్చు బహుశా, నీ దేవుని అంతగా నమ్మలేకపోతున్నావు బహుశా. అందుకని ప్లరా, దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా గమనించు. నమ్మటాన్ని వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం అని కూడా చెప్తాను. దేవుని దగ్గర దేవా నమ్ముచున్నానయ్యా, బిగ్గరగా చెప్పాడంట. కింద ఫుట్నోట్ రాయబడింది, కన్నీళ్ళు విడిచి చూ చెప్పాడు. దేవా నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని. నా పరిస్థితుల్లో, నా కుటుంబంలో, నా చదువులో, నా ఉద్యోగం, నా వ్యాపారంలో, నా జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా దేవా నమ్ముచున్నానయ్యా. దయచేసి నాకు అపనమ్మకం ఉండకుండా దయచేసి నాకు సహాయం చేయండి. మార్తకి ఇచ్చిన విశ్వాసం, మరియకి ఇచ్చినటువంటి విశ్వాసం, ఆ చిన్నవాడి తండ్రికి ఇచ్చిన విశ్వాసం, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి యెహోషువ దేవుని పేరుకి ఇచ్చినటువంటి ఆ విశ్వాసం, కాబట్టి శద్రకు మేషక్ అభెద్నెగోలు దానియేలుకి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాలో కూడా పుట్టించు తండ్రి, నాలో పుట్టించు. ప్రార్థన చేసుకుంటాం, ప్రభుకు అప్పగించుకుంటాం. చచ్చిన వాడు లేబన్నప్పుడు, కుళ్ళిపోయిన వాడు లేబన్నప్పుడు, చావు బతుకులను బ్రతికించబడడం అసాధ్యమా? కాబట్టి ప్రేమ వలరా, ఎంతో ప్రతికూలమైనటువంటి, ఎంతో జటిలమైనటువంటి పరిస్థితులే సులువుగా పరిష్కారం చేసినటువంటి దేవునికి నీకున్న పరిస్థితిని బయట వేయడం అంత అసాధ్యమా? పరీక్షించుకో, ఎక్కడుంది మన విశ్వాసం? ఎక్కడుంది మన నమ్మకం? దేనిపైన మన నమ్మిక? మన నమ్మిక అంత. కాబట్టి చంచల మనసు ఉంటే, ద్వంద్వ వైఖరి ఉంటే, అపనమ్మకం ఏంటువంటి, ఈ విధంగా నమ్మలేని స్థితి ఉంటే, మనం దేవుని దగ్గర నుంచి పొందడం సందేహించేవాడు, గాలి చెదర రేపు ఎగిరి పడతాము సముద్ర తరంగం పోలినవాడు, అట్టివాడు ద్విమనస్కుడు, రెండు మనస్సులు గలవాడు, అట్టి వానికి దేవుని దగ్గర నుంచి ఏమేమి దొరకదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం పరీక్షించుకొని ప్రభుకు అప్పగించుకుంటాం, ప్రభు పాదాల మీద పడతాం, ప్రభు సన్నిధిలో అప్పగించుకుంటాం. దేవా నన్ను బాగు చేయము, దేవా నా విశ్వాసాన్ని బాగు చేయము,
దేవుని అపనమ్మకత్వాన్ని బాగు చేయము, దేవుని అపనమ్మకాన్ని బాగు చేయము అని ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకుంటాం. దేవుడు మనల్ని బాగు చేసి అలాంటి అద్భుతమైన కార్యాలు చూడడానికి ప్రభు మనకు కూడా సహాయం చేసి నడిపించను గాక. మా కళ మీదకి వస్తాం.